రడిక కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హెయిర్ కటింగ్ సెలూన్ లో ఉన్న 8 మంది యువకులను టూటౌన్ సిఐ కంబగిరి రాముడు వినూత్న రీతిలో కౌన్సిలింగ్ చేశారు. హెయిర్ కటింగ్ సెలూన్ లోపల 8 మంది యువకులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులకు గుంజిళ్లు తీయించి ఒకరితో ఒకరిని లాఠీలతో కొట్టించి వినూత్న రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఎవరూ కూడా అనవసరంగా రోడ్లపైకి తిరిగినా లాక్ డౌన్ నియమాలు పాటించకపోవడంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని సిఐ కంబగిరి రాముడు తెలిపారు. శ్రీనివాస్ నగర్ సమీపంలో అంటే దాదాపు రెడ్ జోన్ విడుదల రోజాకుండా ఇక్కడ శ్రీనివాస్ నగర్ ఉంది. రెడ్ జోన్ సమీపంలో మెయిన్ రోడ్లో ఈ సెలూన్ షాప్ ఓపెన్ చేసి దాదాపుగా 8 పిల్లవాళ్ళు వాళ్ళ హెయిర్ కటింగ్ డెకరేషన్ బ్యూటీ పార్లర్లు ఇవి చేసుకుంటున్నారు. అది గమనించి వారికి దండించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా చేయడం చాలా అవగాహన లేకుండా ఉండే పరిస్థితిలో ఎంత సీరియస్నెస్, ఇతర రెడ్ జోన్ ఉంది, అవతల రెడ్ జోన్ ఉంది అయినప్పుడు కూడా అవగాహన లేకుండా చాలా ఈజీగా తీసుకుని ఈజీ గోయింగ్గా ఈ కార్యక్రమం చేసే పరిస్థితులు ఉన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితులు ఏవి కల్పించొద్దండి. దీనివల్ల ఒక ఇన్నానింతకుముందు ఒక సెలూన్ షాప్ ద్వారా ఎంతోమందికి స్ప్రెడ్ అయిందని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం ఇంకా భయంకరమైనటివి, ఇవి చేయకూడదని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను మీడియా ద్వారా. నమస్కారం. Мы вот